హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా చిన్న వ్లాగ్స్. మనం అనేక దేవుళ్ళ గుళ్ళు చూసుంటాం, కానీ బ్రహ్మదేవుడి గుడి మీరు ఎక్కడైనా చూసారా? నేను ఇప్పుడు మీకు బ్రహ్మదేవుడి గుడి చూపించబోతున్నాను, ఒకసారి చూసేయండి. ఈ గుడి ఎక్కడో కాదండి, గుంటూరు జిల్లా చెబ్రూలు అనే గ్రామంలో ఉంది. ఇది చాలా అరుదైన టెంపుల్, ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండదు, ఓన్లీ ఒక్క ప్లేస్లో మాత్రమే ఉంది. ఈ బ్రహ్మదేవుడికి శాపం వల్ల ఎక్కడ టెంపుల్ అనేది కట్టలేదంట, ఇక్కడ మాత్రమే కట్టారు. ఇక్కడ కట్టడానికి కూడా 8 దిక్కుల 8 దేవుళ్ళని ప్రతిష్ఠించి ఈ బ్రహ్మని నీళ్ళల్లో 50 అడుగులు చుట్టూ, బ్రహ్మదేవుడి గుడి చుట్టూ 50 అడుగుల వరకు వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో అష్టదిగ్బంధనం చేసి మాత్రమే ఆ బ్రహ్మదేవుడికి టెంపుల్ అనేది కట్టారు. అలాగే దాని చుట్టూ 8 గుడ్లు అయితే ఉన్నాయి. దాని చుట్టూ వాటిని కూడా ఒకసారి చూసేసి వెళ్ళిపోదాం, పదండి. ఇప్పుడు మనమైతే ఆ వాటర్ దగ్గరికి వెళ్ళే దారిలోకి అయితే వెళ్దాం. నేనైతే చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది నాకు. రండి వెళ్ళిపోదాం. చూసారు కదా గుడి, గుడి చుట్టూ వాటర్ 50 అడుగుల వరకు లోతు ఉంటుంది. ఆ లోతు మధ్యలో మాత్రమే గుడి ఉంది. వెళ్ళడానికి చిన్న స్టెప్స్ ఇచ్చారు, స్టెప్స్ దిగేసేసి స్ట్రైట్గా వెళ్ళడమే. కానీ గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. చుట్టూ గుళ్ళు కానీ అన్ని ప్లేస్ కానీ చూడడానికి కానీ చాలా ప్రశాంతంగా ఉంది. వచ్చిన వాళ్ళు మనశ్శాంతిగా ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ గుళ్ళోకి చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు వాటర్ కదా అని తుమ్ము చూస్తూ ఉంటారు, కొంచెం భయంగా ఉంటుంది. ఇది గుడి బ్యాక్ సైడ్, గుడి చుట్టూ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను మాకు. ఇప్పుడు పదండి గుళ్ళోకి వెళ్ళి దేవుడు ఎలా ఉన్నాడు చూపిస్తాను. ఇక్కడ దేవుడికి 4 ముఖాలు ఉంటాయి. ఇది గుడి సైడ్స్, పైన కింద స్తంభాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇది దేవుడికి వెనక ద్వారం నుంచి, వెనక వైపు నుంచి. ఈ గుళ్ళన్నీ 8 దిక్కులను 8 గుళ్ళు అని చెప్పాం కదా, వాటిలో స్టార్టింగ్ నుంచి ఈ గుళ్ళు. అన్నీ చూపించలేకపోవచ్చు కానీ కొన్ని చూపిస్తాను, ఎందుకంటే 11 వరకేనంట టెంపుల్స్. అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఎక్కడో 1-2 మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి చూసిన వాటరే చూస్తూ ఉన్నాడు, వాటర్లో దగ్గర నుంచి రావట్లేదు. ఎందుకంటే దాంట్లో చాలా పెద్ద పెద్ద చేపలు, తాబేళ్ళు ఉన్నాయి. ఆ చేపలతో ఆడుకుంటా ఉన్నాడు.
అక్కడ శివాలయం కూడా ఉంది, లాకేస్ ఉంది, కానీ చూపిస్తాను. ఎందుకనంటే ఆ ఒక్క శివలింగాన్ని చూస్తే 1000 శివలింగాన్ని చూసి దర్శనం చేసుకున్నంత భాగ్యం అంట. అందుకోసమే లాకేస్ ఉన్నా కూడా లోపలికి వెళ్ళి మరీ చూపించాను. దీంట్లో మారేడు చెట్టు, నాగమల్లి చెట్టు ఉంది. నాగమల్లి చెట్టు మీరు ఎప్పుడు చూడకపోతే చూడండి వీడియోలో. చూడండి దేవుడు చాలా పెద్దగా ఉన్నాడు. మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు, లాపేసినప్పటికీ అంత కరెక్ట్గా తీయలేకపోయాము. ఇది ఇక్కడ స్థల పురాణం అంట, ఒకసారి చదువుకోండి. ఇది ఒక టెంపుల్, ఇంకా లాస్ట్ ఒక టెంపుల్ ఉంది. ఇంకంతే, అన్నీ లాకేస్ ఉండటం వల్ల అసలు తీయలేకపోయాము. వీడియో లెంత్ కూడా బాగా పెరిగిపోతుంది, అందుకని కొన్ని కొన్ని మాత్రమే తీసాము. మెయిన్ గుడి మాత్రం చూపించాను, అందరూ కనుక చూశారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం.